అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం గేమ్ థియరీ గురించి చూసేద్దాం. గేమ్ థియరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. గేమ్ థియరీ అంటే ఏంటో చూసేదా. మనకి రెగ్యులర్గా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి, మంది కలిసి ఆడుతూ ఉంటారు, అండ్ ఇది ఒక కాంపిటీటివ్ ఎన్విరాన్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అటువంటి కాంపిటీటివ్ సిచ్యువేషన్నే మనం గేమ్ అని పిలుస్తాం. ఇంకా ఈ గేమ్కి వచ్చేసి ప్రాపర్టీస్ ఏంటి, ఎటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి, అవన్నీ ఏంటి అంటే, నార్మల్గా ఒక ప్లేయర్ ఆడుతున్నాడు అంటే ఆ ప్లేయర్కి కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి, వాటినే మనం స్ట్రాటజీస్ అంటాం. ఆ స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. ఒకటి ప్యూర్ స్ట్రాటజీ, అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిక్స్డ్ స్ట్రాటజీ. ప్యూర్ స్ట్రాటజీలోకి వచ్చేసరికి ఏంటి అంటే, ప్లేయర్ అనేవాడికి వాడేం ఆడుతున్నాడో అనేది ముందుగానే తెలిసిపోతుంది, అది ప్యూర్ స్ట్రాటజీ. అలా తెలిసిపోయినప్పుడు ఏంటి, మనము గేమ్ని ఎలా విన్ అవ్వాలి అనే ఒక అనేది ఆ ప్లేయర్కి మైండ్లో వచ్చేస్తుంది. అటువంటి స్ట్రాటజీనే మనం ఏమంటాము అంటే ప్యూర్ స్ట్రాటజీ అంటాం. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మిక్స్డ్ స్ట్రాటజీ. ఇక్కడ మిక్స్డ్ స్ట్రాటజీ అంటే డిఫరెంట్ ప్లేయర్స్, అంటే స్ట్రాటజీ మిక్చర్ అన్నమాట. డిఫరెంట్ ప్లేయర్స్ డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారు. అలా థింక్ చేసేటప్పుడు అంటే ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎదుటి వాళ్ళ గేమ్ని మనం గెలవాలి అంటే మన ప్లాన్స్ మనకు ఉంటాయి, మన స్ట్రాటజీస్ మనకు ఉంటాయి. సో అటువంటి స్ట్రాటజీస్ని మనం ఏమంటామంటే మిక్స్డ్ స్ట్రాటజీ అని అంటాము. అండ్ ఇంకా గేమ్లో వచ్చేసి 3 types ఆఫ్ గేమ్స్ ఉంటాయి. ఒకటి 0% గేమ్స్ అండ్ 1% గేమ్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ 0-sum గేమ్, థర్డ్ వన్ ఈజ్ 2% 0-sum గేమ్. ఇందులో 2% గేమ్ లేదా 1% గేమ్స్ అంటే, ఇక్కడ 2% గేమ్స్ అంటే ప్లేయర్ మే హ్యావ్ పాసిబుల్ చాయిసెస్ ఓపెన్ టు దెమ్ ఫర్ ఈచ్ ప్లే ఆఫ్ ద గేమ్, బట్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ రిమైన్ ద సేమ్. ఓన్లీ 2 అన్నమాట. ఇక్కడ 2% గేమ్స్లో ఏంటి అంటే ప్లేయర్ అనేవాడికి మెనీ పాసిబుల్ ఛాన్సెస్, అంటే చాలా ఛాన్సెస్ ఉండొచ్చు వాడు ఒక్కొక్క గేమ్ ఆడడానికి, హీ మే హ్యావ్ మెనీ ఛాన్సెస్, బట్ అక్కడ ఆడే పర్సన్స్ అనేవాళ్ళు ఫైనైట్గా ఉంటారు, అంటే ఇద్దరే ఉంటారు అన్నమాట. ఫర్ సపోజ్ క్యారమ్స్ మనం గేమ్ ఆడాలి అంటే చాలా పాసిబుల్ వేస్ ఉంటాయి. లైక్ మనం షోర్లో కాయిన్ అనేది స్ట్రైక్ చేయడం, ఇటువంటివన్నీ చాలా టైప్స్ ఆఫ్ పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద లాస్ట్ వరకు వీ కెన్ గివ్ ఎ కాంపిటీషన్ టు ద అదర్ ప్లేయర్. సో కానీ అక్కడ ఉన్న ప్లేయర్స్ మాత్రం ఇద్దరే ఉంటారు. అటువంటి గేమ్స్ని మనం 2% గేమ్స్ లేదా 1% గేమ్స్, అంటే పర్టికులర్గా ఇంతమంది అనే ఉంటారు, అటువంటి టైప్స్ ఆఫ్ గేమ్స్ని మనం 2% గేమ్స్ లేదా 1% గేమ్స్. ఇంకా 0-sum గేమ్కి వచ్చేసరికి ఆడుతున్నాము అంటే ఏ గేమ్లో అయినా సరే దే విల్ బి ఏ విన్నర్, ఒక విన్నర్ అనేవాడు ఉంటాడు. ఆ విన్నర్ ఉన్నప్పుడు నెక్స్ట్ అతను ఏమవుతాడు, లూజర్ అవుతాడు. సో ఛాన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నమాట, ఒకళ్ళు గెయిన్ అయితే ఇంకొకళ్ళు లాస్ అవుతారు. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే 0-sum గేమ్ అంటాం. ఇంకా థర్డ్ వన్కి వచ్చేసి 2% 0-sum గేమ్ లేదా రెక్టాంగులర్ గేమ్ అని కూడా అంటారన్నమాట. 2% 0-sum గేమ్నే మనం రెక్టాంగులర్ గేమ్ అని కూడా అంటాము. ఇక్కడ 2% 0-sum గేమ్ అంటే గేమ్లో ఇద్దరు 2% మాత్రమే ఉంటారు, బట్ ఒకళ్ళకి గెయిన్ అయినది ఇంకొకరికి లాస్ అవుతుంది. అటువంటి దానినే మనం ఏమంటాము అంటే 2% 0-sum గేమ్. ఇప్పుడు ప్లేయర్ ఏ విన్ అయితే ప్లేయర్ బి అనేవాడు లూజ్ అవుతాడు, ఒకవేళ ప్లేయర్ బి విన్ అయితే ప్లేయర్ ఏ అనేవాడు లాస్ అవుతాడు. సో అటువంటి గేమ్స్ మనం ఏమంటామంటే 2% 0-sum గేమ్. అలాగే దీన్ని రెక్టాంగులర్ గేమ్ అని కూడా అంటాము. రెక్టాంగులర్ గేమ్ అని ఎందుకంటాము అంటే వీళ్ళకి వచ్చే అవుట్కమ్స్ అన్నీ మనము ఒక రెక్టా
అనేది ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో తీసుకుంటే ఆ మ్యాట్రిక్స్ అనేది రెక్టాంగులర్ మోడల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసే ప్రిన్సిపల్, అంటే గేమ్ థియరీలో మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ ఫైండ్అవుట్ చేయాలంటే మ్యాక్సిమిన్ మినిమాక్స్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమిన్ అంటే ప్లేయర్ ఏ అనేవాడు తనకు వచ్చిన గెయిన్స్ని, అంటే మినిమం గెయిన్స్ని మ్యాక్సిమం గెయిన్ కింద మార్చుకోవడానికి చూస్తాడు, దాన్నే మనం మ్యాక్సిమిన్ అంటాం. అంటే మినిమంగా ఉన్న దాంట్లోంచి మ్యాక్సిమం వాల్యూని చూసుకుంటాం అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మినిమాక్స్, అంటే ప్లేయర్ ఏ విన్ అవ్వడానికి, అంటే గెయిన్ చేస్తున్నాడంటే ప్లేయర్ బి లాస్ అవుతాడు కదా, సో ఆ లాసెస్ని మినిమైజ్ చేసుకుంటాడు, మ్యాక్సిమం లాస్ని మినిమైజ్ చేసుకుంటాడు, దానినే మినిమాక్స్ అంటాము. ఇంక ఇక్కడ శాడిల్ పాయింట్ వచ్చేసి మనకి ఖచ్చితంగా తెలిసిపోయింది, అంటే దాన్ని మనం ప్యూర్ స్ట్రాటజీ అంటాం. అంటే మ్యాక్సిమిన్ మస్ట్ బి ఈక్వల్స్ టు మినిమాక్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ శాడిల్ పాయింట్. ఆ శాడిల్ పాయింట్ వాల్యూ ఆఫ్ ది గేమ్ అవుతుంది. అదే ఇంకా మిక్స్డ్ స్ట్రాటజీలో వచ్చేసి మ్యాక్సిమిన్ డజంట్ ఈక్వల్స్ టు మినిమాక్స్. నౌ లెట్ అస్ గో టు ద సమ్స్, హౌ ద సమ్స్ విల్ బి. ఇంక ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ సమ్ అనేది చూసేద్దాం. వీ హ్యావ్ టు సాల్వ్ ద గేమ్, అలాగే మనకి గేమ్లో వచ్చిన అవుట్కమ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటి అంటే ప్లేయర్ ఏకి వచ్చిన అవుట్కమ్స్, ఇవి ప్లేయర్ ఏతో బీకి వచ్చిన, ప్లేయర్ ఏ అండ్ బీకి, అంటే ప్లేయర్ బీతో ఆడేటప్పుడు ప్లేయర్ ఏకి వచ్చిన అవుట్కమ్స్, ఇవి వచ్చేసి ప్లేయర్ బి ప్లేయర్ ఏతో ఆడినప్పుడు అవుట్కమ్స్ అన్నమాట. సో దీనినే మనం పే ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాము. ఇప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేస్తాము అంటే చూసాం. సపోజ్ ఇవి ఏంటి, A1 స్ట్రాటజీస్, ఇవి ప్లేయర్ ఏ స్ట్రాటజీస్ అండ్ ఇవి ప్లేయర్ బి స్ట్రాటజీస్, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఇందులో రో మినిమం తీసుకుంటాం. రో మినిమం, మినిమం వాల్యూ ఎందుకు తీసుకుంటాము అంటే ప్లేయర్ ఏ తను విన్ అవ్వడానికి ఆడుతున్నాడు అండ్ ప్లేయర్ బి అనేవాడు తను లాస్ అవుతున్నాడు, ఎందుకంటే ఒకళ్ళు విన్ అయితే ఇంకొకళ్ళు లాస్ అవుతారు కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే మినిమం గెయిన్ అనేది తీసుకుంటాము. ఈ మినిమం గెయిన్ని మనము మ్యాక్సిమైజ్ చేయడానికి చూసుకుంటాడు అనమాట ప్లేయర్ ఏ అనేవాడు. సో ఇక్కడ వచ్చేసి రో మినిమం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకుంటామంటే మ్యాక్సిమం వాల్యూ, కాలమ్ మ్యాక్స్, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మినిమం వాల్యూస్లోంచి మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి 1, కాలమ్ మ్యాక్స్లో వచ్చేసి మినిమం వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మినిమం వాల్యూ వచ్చేసి 1, సో ఇక్కడ 1 వచ్చేసి మనము ఇదైనా కన్సిడర్ చేయొచ్చు, ఇదైనా కన్సిడర్ చేయొచ్చు. నేనైతే ఇది కన్సిడర్ చేస్తున్నాను బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ 1, సో ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ 1. ఇది మినిమం వాల్యూ అన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి మినిమం ఇన్ మ్యాక్సిమం వాల్యూ, సో మ్యాక్సిమిన్ ఇస్ ఈక్వల్స్ టు మినిమాక్, అంటే మ్యాక్సిమం వాల్యూస్లోంచి మినిమం తీసుకుంటున్నాం. ఇక్కడ చూడండి మ్యాక్సిమిన్ ఇస్ ఆల్సో 1 అండ్ మినిమాక్స్ ఇస్ ఆల్సో 1, సో ఇక్కడ మ్యాక్సిమిన్ అండ్ మినిమాక్స్ ఈక్వల్ అయితే దేర్ ఎగ్జిస్ట్ శాడిల్ పాయింట్ అండ్ ఇక్కడ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఇస్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే ఈ వాల్యూ వచ్చేసి 1. సో ఇక్కడ మనకి శాడిల్ పాయింట్ ఉండింది, అలాగే ఇక్కడ వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేసి 1 అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ గేమ్ థియరీ, దీనినే ప్యూర్ స్ట్రాటజీ అని అంటాము. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సర్ స్ట్రాటజీ సమ్ అనేది ఎలా ఉంటుంది కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం మిక్సర్ స్ట్రాటజీలో ఒక మోడల్, ఒక సమ్ అనేది చూసేద్దాం. ఇక్కడ పే ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఇలా ఇచ్చాడు, 5 1 3 4. ఫస్ట్ మనం ఏం ఫైండ్అవుట్ చేయాలి అంటే శాడిల్ పాయింట్ ఉందా లేదా అనేది ఫైండ్అవుట్ చేసుకోవాలి. సో రో మినిమం వాల్యూ, అలాగే కాలమ్ మ్యాక్స్, ఇందులోంచి మ్యాక్సిమం, కాలమ్ మ్యాక్స్ నుంచి మినిమం. హియర్ మ్యాక్సిమిన్ వాల్యూ వచ్చేసి 3 వచ్చింది, అలాగే మినిమాక్స్ వాల్యూ వచ్చేసి 4 వచ్చింది. సో హియర్ మ్యాక్సిమిన్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు మినిమాక్స్, సో దెర్ ఈజ్ నో శాడిల్ పాయింట్. అంటే ఇంక ఇది వచ్చేసి మిక్సర్ స్ట్రాటజీ అన్నమాట. మిక్సర్ స్ట్రాటజీలో మనకి శాడిల్ పాయింట్ అనేది ఉండదు. సో అటువంటి టైంలో మనము వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఎలా ఫైండ్అవుట్ చేసుకోవాలి అంటే
First of all, let us consider the given matrix into A11, A12, A21, A22. ఇటువంటి దానిని మనం ఇప్పుడు ఎలాగా వాల్యూ ఆఫ్ ది గేమ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము అంటే లెట్ అస్ హ్యావ్ ద స్ట్రాటజీస్. స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ ఏ, ప్లేయర్ ఏ కుండా స్ట్రాటజీ వచ్చేసి A11. స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ ఏ వచ్చేసి ఫస్ట్ మనం దీన్ని A11, A12, A21, A22 కింద తీసుకున్నాము కదా. ఇక్కడ మనకి స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే A1, A2, దీనే మనం P1, P2. ఓకే, ఇది వచ్చేసి శాడిల్ పాయింట్ ఫర్ ఏ. అండ్ దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీనినే, దీనికి వచ్చేసి మనకి స్ట్రాటజీ ఆఫ్ ఏ. నౌ స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి అంటే ఎస్బిలా తీసుకుంటాము. దీనికి వచ్చేసి మనం ఎలా తీసుకుంటాము అంటే B1 B2, Q1 Q2, అండ్ హియర్ ద ఫార్ములా ఈజ్ Q1 ప్లస్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు మనము వీటికి వాట్ వీ హ్యావ్ టు ఫాలో అంటే ఇక్కడ ఓకే P1 P2 వచ్చేసాయి, మనం ఎలా సాల్వ్ చేయాలి, P1 P2ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఒక డైలమా అనేది ఉంటుంది కదా. సో అటువంటి దానిని మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే చూసేద్దాం. ఇది వచ్చేసి 2x2 గేమ్. సో P1కి వాల్యూ వచ్చింది అంటే మనం P2 వచ్చేసి ఫార్ములా ఏంటి, P2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - P1. సో P1కి ఒకటి మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే Q2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - Q1. సో ఇప్పుడు P1కి Q1కి ఉన్న ఫార్ములాస్ ఏంటో మనం ఒకసారి ఇక్కడ చూసేద్దాం. హియర్ P1 ఈజ్ ఈక్వల్స్ టు A22 - A21 / A12 - A22 - A12 + A21. ఇన్ ద సేమ్ వే Q1కి ఉండే ఫార్ములా ఏంటి అంటే A22 - A12 / A11 + A22 - A12 + A21. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ P1 and Q1. ఇంక ఇక్కడ వాల్యూ ఆఫ్ ద గేమ్, వాల్యూ ఆఫ్ ద గేమ్కి వచ్చేసి ఫార్ములా ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, AD - BC అన్నమాట. A22 - A11 - A12 - A21 డివైడెడ్ బై, డినామినేటర్ ఇస్ సేమ్ ఫర్ P1, Q1 అండ్ వాల్యూ ఆఫ్ ద గేమ్ ఆల్సో, A11 + A22 - A12 + A21. ఇది మనకి వాల్యూ ఆఫ్ ద గేమ్కి ఉండే ఫార్ములా. నా ఇప్పుడు మనం వచ్చేసి ఏం చేయాలి, వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హౌ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్. ఇంక ఇక్కడ వచ్చేసి మనం స్ట్రాటజీ ఫర్ ఏ చూసేద్దాం. స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ ఏ, ప్లేయర్ ఏకుండా స్ట్రాటజీ అంటే A1 A2 P1 P2. ఇప్పుడు మనం P1 వాల్యూ P2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. P1 = ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్ములా A22 - A21 / A11 + A22 - A12 + A21. ఇక్కడ A22 4, సో 4 - A21 = 3. 4 - 3 / డినామినేటర్ ఈస్ A + D - B + C. సో 5 + 4 - 1 + 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 - 9 - 4 1/5. ఇన్ ద సేమ్ వే P2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - P1. 1 - 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 4/5. సో ది స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ ఏ ఈస్ A1 A2 1/5 4/5. నవ్ ఇన్ ద సేమ్ వే వీ విల్ ఫైండ్ అవుట్ ద స్ట్రాటజీ ఫర్ ప్లేయర్ బి. ప్లేయర్ బీ కుండా స్ట్రాటజీ వచ్చేసి B1 B2 Q1 Q2. నా Q1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ వీ హ్యావ్ ఫార్ములా A22 - A12. A22 = 4 అండ్ A12 = 1. సో 4 - 1/5 డినామినేటర్ ఈజ్ ఆల్వేస్ సేమ్. Q2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - Q1. 1 - 3/5 దట్ ఈస్ 2/5. సో హియర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ బీ ప్లేయర్ బీ ఈస్ 3/5 and 2/5. Now let us find out the value of the game. Inka value of the game ki formula vachesi A22 - A11 - A12 - A21 / A11 + A22 - A12 + A21. Ikkada AD - BC cheyalanamata. 5 × 4 - 3 × 1 / 5 + 4 - 1 + 3 17/5. Therefore
value of the game is 17/5. And in the same way, manam already strategies find out chesam kada. So here the optimum exit strategies enti ante strategy for A is A1, A2, B1 vachesi 1/5, 4/5 and strategy for B is 2/5, sorry, B1, B2 and here 3/5. These are the strategies for B and value of the game 17/5. You can get this PDF from the link given in the description box and I will post the links of the remaining videos in the description box. If anyone missed the video, missed the previous videos regarding the subject, you can go through that links. If you like my videos, please like, share, comment and subscribe to our channel in order to get more videos. Thank you.